మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దగ్గర దివ్యాంగులు ఉన్నారు, 3000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6000 రూపాయలు పింఛన్ పెంచామంటే 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం 5000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా, 15000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5000 వచ్చేది, ఈరోజు 5000 రూపాయల నుంచి 10000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు ఆమె ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం, పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.